జాగా సరిపోదు గురువు గారు. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరు అక్కడ పడుకుంటారు. గురువు గారు వెళ్ళండిరా, చెప్తున్నారుగా వెళ్ళండి. జయేంద్ర అయ్యా, తెల్లవాళ్ళ మంది వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు, నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాణ్ణి నాకు తెలుసు, వాడు విషయం పూర్తిగా నమ్మకం. జాగ్రత్త, ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడే కాపాడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవ ఉన్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాను కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడడానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడడానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో, తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏమంటున్నావురా? 7 ఏళ్లుగా అర్థం కాంది, ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డా ఈ సంతోషంలో. నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేము, విషంతోనే చంపగలం. నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజు ఎక్కువైందా నీకు? చేతులు చేతులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా? ఏంట్రా దిక్కులు చూస్తాను వచ్చినా, ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది, చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా అందుకే పడలేదేమో. నేను బ్రెత్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు, పర్లేదు. సరే పద, నేను నీతో బ్రెడ్డే తింటా రా. రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఉక్క పోస్తుంది. ఉక్క పోస్తుందా సిస్టర్? స్మాల్ ఏజ్ వి బోత్ ప్లే ఫుల్ డే, నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకు అదోలా ఉంది, నేను ఒకసారి అయ్యగాని చూసి వస్తాను. ఏటే ఏ టైంలో ఎందుకురా, పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో, సర్లే మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలపూసే. Move fast. Get my son. Take her. Come on. Go. Yeah, take care of again. Hey!
ఎవరో బయట గడి పెట్టింది. ఏదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే, పోయిన పొరుగుని తిరిగి పొందడానికి నీ ప్రాణాలివ్వరా. అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా వాడు, నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడి మురాయి అన్ని అంతం కావాలా? వెళ్ళిపో
నా గురించి దిగపడుకో, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ఈ ఊరొద్దులు వెళ్ళిపో, వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, వెళ్ళు. నాకు స్పృహ వచ్చాక నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ, ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని, విద్యుత్ లోపం వల్లే అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నిన్ను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియచేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను.